దేశానికి సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి అందుకోసం తన ప్రాణాలను ధారపోసి తెలుగువారి పౌరుషాన్ని లోకానికి తెలియజేసిన మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు గారు విశాఖ జిల్లాలోని పాండ్రంకి గ్రామంలో 1897 జూలై 4వ తేదీన జన్మించారు. ఆయన తల్లి పేరు శ్రీమతి నారాయణమ్మ, తండ్రి పేరు శ్రీ వెంకటరామరాజు. పాఠాలు చదవడం కంటే ఎక్కువగా దేశభక్తుల చరిత్రను చదివేవారు. అతని హృదయంలో సత్యం ఉదయించింది. దారుణ దౌర్జన్యాలకు గురవుతున్న గిరిజనులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. భారత స్వాతంత్ర్యానికై ప్రాణాలర్పించడానికి ఎవరైనా సిద్ధమేనా? అయితే ముందుకు రండి అని నేతాజీ పిలుపునివ్వగా, నేను సిద్ధమని సీతారామరాజు ముందుకు రాగా, నేతాజీ ఆయనకు పూలమాల వేసి గౌరవించారు. ఆయన గాముకొండ, ధారకొండ అనే రెండు కొండల మధ్యలో పోరాట శిక్షణా శిబిరం నడిపాడు. అనేక మంది విప్లవ పోరాట యోధులను తయారు చేసి వారికి గెరిల్లా యుద్ధ పద్ధతులను కూడా నేర్పించాడు. అలా అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో మొట్టమొదటిసారిగా మన్యంలో తిరుగుబాటు ప్రారంభమైంది. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి సీతారామరాజును బంధించారు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8న రాజు దేహాన్ని ఫోటో తీయించిన తరువాత దహనం చేశారు. అతని చితాభస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ల వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు. సీతారామరాజు జాతీయోద్యమానికి చేసిన సేవను ప్రశంసించే భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. భారతీయ యువకులు ఇలాంటి వీరులను ఆరాధించడం మరువకుందురుగాక. శ్రీ సీతారామరాజు మరణించిన అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదురా తమ్ముడు. వీరుడు మరణింపడు, విప్లవానికి పరాజయం లేదు. చిందిన వీరుని రక్తం చిరకాలం ప్రవహిస్తూ ఉంటుంది.